2014లో నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంది. చాలా అవినీతి అంటారు పాలన ఇస్తారనుకున్నప్పుడు మొదటి 3 సంవత్సరాలు నేనేం మాట్లాడలా, చుట్టము తెలియదు. నిజంగా ఇలాంటి అవినీతితో కూడిన పాలన ఉండి ఉంటుంది ఏమాత్రం తెలిసి ఉండింటే మనం మందపాటి నుంచి 2014 నేను పెట్టుకునేవాడిని. కానీ ఊహించలాం పెద్ద నేను ఒకటే అనుకున్నాను, ఒక ఐపీఎస్ చదవాలంటే డిగ్రీ చదవాలి, ర్యాంక్ రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక టీచర్ ట్రైనింగ్ రావాలంటే జరగాలి, టీచర్ గా సెలెక్ట్ అవ్వాలంటే డిగ్రీ చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే ఒక రాజకీయ వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను అర్థం చేసుకునే సమయం కానీ అనుభవం కానీ లేకపోతే నిలబడలేము, అందగా ఉండలేము అని చెప్పి నేను పోటీ చేయలేదు. అనుభోజ్ఞులు ఉన్నారు కదా, అంటే అనుభోజ్ఞులు వారు ఇచ్చింది అడ్డగోలుగా మనకి కరప్షన్ ఇచ్చారు కానీ అవినీతి ఇచ్చారని నీతివంతమైన పాలన ఇవ్వలేకపోయారు. మొన్న మరోసారి చెన్నైలో అడుగుతున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి నమ్మడానికి లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆయనే మొన్న చాలా గొప్ప నాయకుడు మోడీ అని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఆయన తెలుతాడు ఏ కాంగ్రెస్ అయితే వచ్చి తరిమి కొడతామని చెప్పిన వ్యక్తి మన కూర్చోబెట్టి వాళ్ళు చెప్పులు మోస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల చెప్పులు మోస్తా వాళ్ళు సిగ్గు లేదు, వాళ్ళకి అంశం లేదు పాపం. మరి రోజు వాళ్ళకి అన్నం ఎలా తిరగబుద్దేస్తో తెలియదు. అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేలని కొనకల్ నారాయణ గారిని అలా కొడితే నీ పౌరుషులు రాదా, తోలు ఊడిపోయేలా కొనగలతో కొట్టుకుని కానీ వాళ్ళకి చలనం లేదు ఉత్తరాది నాయకులకి. ఇవన్నీ చూసి నాకు విసుగొచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని పార్టీ అది, తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చెప్పుకునేది ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడే పార్టీ అని చెప్తారు. ఈ రోజున ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని కాపాడలేని పార్టీ అయిపోయింది అది. ఇదే ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నంద్యాలలో పోటీ చేయగలిగినప్పుడు మా తెలుగువాడు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఆయన మీద నిలబెట్టకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టలా.